పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవాలు అయితే సీఎం నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవాలు కావాలా అని ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులు ఎన్నికల్లో నిలబడ్డారనే కోపంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని కడప ఎస్పీ అనూప్ రాజన్కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నుంచి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వైసీపీ నేతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీని బీటెక్ రవి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఏకగ్రీవాల కోసం వైసీపీ నేతలు ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా పులివెందుల నియోజకవర్గంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వివరించారు. తమ ఫిర్యాదు పట్ల ఎస్పీ స్పందించారని బీటెక్ రవి తెలిపారు. షాడో బృందాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఈ నామినేషన్ ప్రక్రియ తర్వాత జరగబోయే పోలింగ్ వాటి గురించి కూడా మాకు కొన్ని సమస్యలు ఉంటాయి. జిల్లా వాళ్ళంతా కూడా వచ్చి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మీరు నాకు వాట్సాప్ మెసేజ్ కానీ తర్వాత ఫోన్ కాల్ కూడా చేయండి, తర్వాత నేను అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్కు అక్కడికి కూడా చెప్పి మీకు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించేదానికి నా వంతు నేను బాధ్యత చేస్తాను, అందులో ఎలాంటి డౌట్స్ మీరు పెట్టుకోకండి అన్నాడు. ఆ తర్వాత వచ్చేసి గన్మ్యాన్స్ ఎవరెవరుకున్నారో వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరగకుండా ఎవరికైతే గన్మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాడో పార్టీ పెడతామని కూడా ఆయన చెప్పడం జరిగింది.